ఎన్నికల సంఘంపై ఘాటైన విమర్శలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. సరైన రీతిలో ఎన్నికలు జరగడం లేదన్నారు. ప్రభుత్వం బెదిరిస్తుంటే ఆ బెదిరింపులకు బెదిరిపోతున్నారని, ఎన్నికల కమిషన్ కు ఇది సరైంది కాదన్నారు. వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వర్ల ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్నికల సంఘంతో ఒక మెంటల్ గేమ్ ఆడుతుందని వర్ల రామయ్య అన్నారు. ఎలక్షన్ కమిషన్ సరైన రీతిలో ఎలక్షన్ కండక్ట్ చేయలేకపోయింది అనేది మా అభిప్రాయం. మేము మొట్టమొదటి నుంచే చెబుతూ ఉన్నాం, మీరు చాలా ఇండిపెండెంట్ వ్యవస్థ మీది, ప్రభుత్వం మీ మీద ధ్వజమెత్తుతూ ఉన్నది, ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నది, ప్రభుత్వం మిమ్మల్ని బెదిరించాలని చూస్తున్నది. ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ముఖ్యమంత్రితో సహా మిమ్మల్ని కార్నర్ చేస్తూ ఉన్నారు, మీ కులాన్ని ఎత్తి మాట్లాడుతున్నారు, మీ బంధుత్వాన్ని ఎత్తి మాట్లాడుతున్నారు, మీ సామర్థ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు, మీకు పోస్టింగ్ ఎలా వచ్చిందని మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడి మిమ్మల్ని మానసికంగా వీక్ చేస్తున్నారు. దిస్ ఎ మెంటల్ గేమ్ ప్లేడ్ బై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. మీరు వారి ఒత్తిడికి లొంగటానికి వీల్లేదు, వారి బెదిరింపులకి భయపడటానికి వీల్లేదు, వాళ్ళ అరాచకత్వానికి తల ఒగ్గటానికి వీల్లేదు. కానీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన తీరు, ఇవన్నీ కూడా మీరు భయపడినట్లుగా మాకు కనిపిస్తూ ఉన్నది, మీరు బెదిరిపోయినట్లుగా మాకు కనిపిస్తున్నది, వాళ్ళ అరాచకత్వానికి మీరు తలవగ్గినట్లుగా కనపడుతున్నది ఎలక్షన్ కమిషన్ అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.